నమస్తే అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు సుభారతి పాకశాల. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ సింబల్ వస్తుంది, బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే మన వీడియోస్ని వెంటనే చూడవచ్చు. ఈరోజు మనం బిర్యానీలోకి వేసుకునే మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థములు: ఒక చిన్న కప్పు ధనియాలు, ఒక 2 టీ స్పూన్లు ఇలాచి, 2 టీ స్పూన్లు మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, జాజికాయ, జాపత్రి, తర్వాత షాజీరా, మరాఠి మొగ్గ, చెక్క, లవంగాలు, స్టార్ అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు కావాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడైన తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని, ముందు ఇలా గట్టి పదార్థములు వేసుకొని స్లో ఫ్లేమ్లో ఇవన్నీ వేయించుకోవాలి. ఇలా ముందు చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఇలా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలా తిప్పుతూ మాడకుండా వేయించుకోవాలి. అది పక్కకు తీసుకొని మరి ఇప్పుడు ఇలాచి, లవంగాలు, ధనియాలు ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చేటట్లు వేయించుకోవాలి. ఇవి వేయించుతుంటేనే చాలా మంచి వాసన వస్తుంది. మిగతా వాటి జీలకర్ర, షాజీరా, మిరియాలు ఇవి కూడా వేసి అన్నీ మాడకుండా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం వేయించుకున్న వాటినన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవన్నీ బాగా వేడి తగ్గేంత వరకు చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న వాటినన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలాని మెత్తగా వేసుకోవాలి. బయట కొనకుండా ఈజీగా ఇంట్లోనే మనం ఇలా బిర్యానీ మసాలాని తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన వీడియోస్ని లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.